ఉగాదుల దినలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం ఉద్యోగంకు ఎన్నికైన వారికి సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు మహాత్మాగాంధీ కన్న కలలను నేడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలో సుమారు 130,000 ఉద్యోగాలు యువతకి కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో వీరి చలపతిరావు, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, అచ్యుతరెడ్డి, పార్థసారథి, వెంకట సుబ్బారెడ్డి, అధికారులు, నాయకులు, గ్రామ సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పి ఆనాడు గాంధీ గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ కళలైతే మహాత్మా గాంధీ గారు కన్నారో ఆ కళలన్నీ కూడా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలని తీసుకెళ్ళబోతా ఉన్నాం. దాదాపు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక 10 మందిని ఎంపిక చేశాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో 86 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ సచివాలయంలో ఎంపికైన 10 మంది ప్రజల మధ్య ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మన ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా వాలంటీర్స్ని దగ్గర పెట్టుకొని, మన నాయకుల్ని దగ్గర పెట్టుకొని అధికారుల సహకారంతో ప్రజలకు అందచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు మన రాష్ట్రంలో 134,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లు అవుతున్నారు, పారిశ్రామికవేత్తలు అవుతున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. డబ్బు సంపాదించుకున్న తర్వాత పుట్టిన గ్రామాన్ని మర్చిపోతున్నారు. కొంతమంది మాత్రమే పుట్టిన గ్రామాలను గుర్తుపెట్టుకొని వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత గ్రామాలకు ఖర్చు పెట్టి అభివృద్ధికి సహకరిస్తున్నారు. పల్లెటూరు అయిన రమణారెడ్డి గుంటాం. నన్ను చిన్నప్పటి నుంచి మా మామగారు అయిన విజయ్ కుమార్ చదివించాడు. ఆయనకి ఎప్పుడూ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇంత కష్టపడి చదివినందుకు జగన్మోహన్ రెడ్డి నాకు ఎలా అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. నమస్కారం అండి.